నెత్తురు దాహం తీరని ప్రేమోన్మాది కత్తి మరోసారి పడగ విప్పింది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడె మండలం కొండ్రుప్రోలులో పంజా విసిరింది ఫలితంగా ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు గత రెండు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ యువతి వెంట పడుతున్న యువకుడు రాజులపాటి కళ్యాణ్ గురువారం అర్ధరాత్రి దాటాక యువతి ఇంటికి వెళ్లి గొంతు కోసేశాడు ఈ సమయంలో అడ్డొచ్చిన యువతి చెల్లెలు తల్లిపై కత్తితో దాడి చేశాడు దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురిని గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ తరలించారు వారికి చికిత్స అందిస్తున్నారు అయితే నిందితుడు రాజులపాటి కళ్యాణ్ గతంలో పలుమార్లు యువతి తండ్రి హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు దీంతో కక్ష పెంచుకున్న కళ్యాణ్ ఈ ఘాతకానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది దీనిపై కేసు నమోదు చేసిన తాడేపల్లిగూడెం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు